విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజాసేవలో తరిస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 225 కోట్ల రూపాయలతో వార్డుల్లో అభివృద్ది పనులు చేపట్టినట్లు వివరించారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతల సుధా సమక్షంలో వెంకన్నపాలెం శ్రీ మురళీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మురళీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ఆనంద్ కుమార్ కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ, తాను విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన నాటి నుండి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఫించన్లు లేని వారికి సొంత నిధులతో ఫించన్లు ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సాయం చేసి చేయూతనిచ్చినట్టు వివరించారు. వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచిత వైద్యం అందించానన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశానని తెలియజేశారు. నియోజకవర్గంలో తనలాగా ఫలానా అభివృద్ధి చేశానని చెప్పగలరా అని సవాల్ విసిరారు. ఆనంద్ కుమార్ మాటిస్తే అది అమలయ్యే వరకు నిద్రపోనని, ఇది నియోజకవర్గం ప్రజలు గమనించాలని హితవు పలికారు. ఒకసారి విశాఖ పశ్చిమలో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే 2 ఏళ్లలో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, 59వ వార్డు ఇన్ఛార్జ్ పుర్జి సురేష్ అప్పారావు, వార్డు అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు, ఆడారి అప్పారావు, దుర్గారావు, ఎన్ రాజు, ఎన్ అప్పలరాజు, ఎం అప్పారావు, శ్రీ మురళీకృష్ణ, యాదవ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కొండవాల ప్రాంతంలో అయినటువంటి వెంకటపాలెం కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఇంత వాటర్ వస్తుంది అంటే అది కేవలం మన ఆడారి ఆనంద్ కుమార్ గారి కృషి నుంచి మనం అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సార్ వచ్చిన తర్వాత ఏమంటే వెంకటపాలెంలోని వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు, మనం ఏమైనా చెయ్యాలి అని సార్ అడిగిన తర్వాత సార్ వెంటనే ఆ సెక్షన్ వాటర్ వర్క్ వాళ్ళని పిలిపించి వెంటనే ఆ ఫైల్ తప్పించండి, వాళ్ళకి వాటర్ ఎలాగైనా సరే మనం కంపల్సరీగా ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పడం, అది త్వర త్వరగా పైప్ లైన్ కంప్లీట్ చేసి మనం అందరం కొంచెం వాటర్ ఇవ్వాల బ్రహ్మాండంగా అనుభవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడున్నటువంటి ప్రతి మహిళ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పేదవారి కోసం, బలహీన పొడుగు వర్గాల కోసం, వితంతుల కోసం, ఇలా వృద్ధుల కోసం ఎన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో మీ అందరికీ తెలుసు. మరి అవన్నీ కూడా కొనసాగాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి కావాలి అంటే మనందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆయన పంపించినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారిని మనం గెలిపించినట్టయితే ఈయన ఎమ్మెల్యే అయితే అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈవేళ ప్రజలకు వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి. యాదవులు అంటే ఎప్పుడు కూడా టీడీపీకి ఉంటారు, టీడీపీతో ఎక్కువ సపోర్ట్ చేస్తారు, టీడీపీకి ఎక్కువ ఓట్ వేస్తారు అన్నది ఎక్కువ వింటాం. కానీ నాకు తెలిసి టీడీపీ పార్టీ అన్నది యాదవ కులస్తులకి ఏది చేయలేదు అనేది నాకు బాగా నమ్మకం. అది అవునా కాదా? నేను అక్కడి నుంచి చెప్పాను. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాగానే ఎలమంచిలో మా ముత్తాతల దగ్గర నుంచి కూడా మాకు అండగా తండగా ఉండేవారు యాదవ కులస్తులు. ఒక్కరు కూడా మిగలకుండా అందరం మాతో పాటు వైసీపీలో రావడం జరిగింది. ఎందుకు అనంటే పార్టీ ఏది చేయలే, ఎప్పుడు కష్టం వచ్చినా మేమే ఉండేవారు, ఎప్పుడు కష్టం వచ్చినా వెంటనే మాతో అలిపి తట్టేవారు, వెంటనే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అన్నా కూడా మేము వెళ్ళేవారు.
మరి ఇక్కడికి వస్తే ఏం కనపాలం? ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పార్టీని నమ్ముకొని పార్టీ ఏదో చేస్తాదని ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే నాయకులు ఏదో చేస్తారని ఇప్పుడు దాకా ఎదురు చూశారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ఒక్కటైనా ఇంతవరకు మన నమ్మారు కాబట్టి ఏ ఒక్కటైనా కూడా పార్టీ దగ్గర నుంచి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఏమైనా మీరు లబ్ధి పొందారా? దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను, ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. ఎప్పుడు ఎల్లప్పుడు 365 రోజులు 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు తలుపు పెట్టినా నేను తప్పకుండా మీకు నేను మీ అంతటి కదిలిందిర పశ్చిమ జనసంద్రం ఆనందం వస్తే ఎనలేని ఆనందం విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం వైసీపీ చెండ బట్టి ఎవ్వరను సిద్ధం.